వెళ్ళే డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను. చాలా అర్జెంట్ పని మీద ఫోన్ చేస్తున్నాను. అవునండి, అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాడట. ఇక్కడికి వచ్చాకే తెలుసు అతనికి ఇంతకుముందే పెళ్ళైందని. పాపం చాలా బాధలు పెట్టేస్తున్నాడండి. అవునండి, వాళ్ళ అన్నయ్య దోసకాయలపల్లిలో ఉన్నాడట. అతని దగ్గరికి తీసుకెళ్ళమని ఒకటే ఏడుపు. పాపం జాలేస్తుంది డాక్టర్. నేను మెట్రో స్టేషన్ క్యామ్రోన్ దగ్గర ఉంటాను. ఓకే డాక్టర్. ఎక్కడ అమ్మాయి? కనపడలేదు డాక్టర్. అంత గల్లంత అయిపోయింది డాక్టర్. ఫోన్ చేసి వచ్చేలోగా అమ్మాయి మాయమైపోయింది. ఒకవేళ వాళ్ళు ఆయన వచ్చి లాక్కెళ్ళాడేమో. అన్నయ్య కాపాడు, ఆపదలో ఉన్నాను. ఏమి డాక్టర్? చూడు, దోసకాయల పళ్ళి. ఒకవేళ అమ్మాయి రాసిందేమో. ఎక్కడ దొరికింది ఇది? మిస్టర్ కుల్కర్ణి అని నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తాను. మిసెస్ కుల్కర్ణి లేదు, ఆవిడ షాపింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఆమె కాళ్ళ మీద పడి ఏడ్చిందట. చూడ్డానికి ఆ అమ్మాయి సౌత్ ఇండియన్లా ఉందట. ఆ అమ్మాయి మాట్లాడిన భాష ఇవిడికి ఏం అర్థం కాలేదు. ఆమె కంగారుగా రాసిచ్చిన చీటి ఇవి తీసుకుంటుండగా ఒక దొరసాని విశాలిని పిలుస్తూ అదే సమయంలో అక్కడికి వచ్చిందట. ఆ అమ్మాయి ఏం చెప్పొద్దని మిసెస్ కుల్కర్ణికి సెగ చేసి ఆ దొరసానితో వెళ్ళిపోయిందట. అంటే విశాలి వైశాలి ఒక్కరే, ఆ ఫ్రెంచ్ ఆవిడే మొదటి భార్య అయి ఉంటుంది. చేతికి చిక్కిన దాన్ని వదిలేశాను. ఇంతవరకు మన చేతికి చిక్కింది ఏది జారిపోలేదు. ఈ ఊళ్ళో తన అడ్రస్ ఏమైనా చెప్పిందా? లేదే, నేను కూడా అడగడానికి మర్చిపోయాను. అయితే చూద్దాం. మనం ఇక్కడికి వెళ్తున్నాం. ప్యారిస్ లో ఒక వారం ఉండబోతున్నాం. ఎందుకు? లూసికి ప్యారిస్ లో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది. అందుకు. మరి నేనెందుకు? నిన్ను ఒంటరిగా వదిలితే ఎలా తప్పించుకోవడమా అని నీ క్రిమినల్ బ్యూరో ఆలోచిస్తుందిగా. అందుకని ఈ శని నా నెత్తికి వెళ్తున్నా. మనం ఎక్కడ ఉంటాం? హోటల్లోనా? హోటల్ మెరిడియన్. దోసకాయలపల్లిపోతే ఎంత బాగున్నావు. ఆ విశాలి, నేను పక్క రూమ్ దాకా వెళ్ళి లూసిని చూసొస్తాను. నువ్వు రూమ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళావో జాగ్రత్త. విశాలి, ఏయ్, ఎక్కడ అఘోరిస్తున్నా? నిన్ను రూమ్ నుంచి బయటికి తవ్వుదానా? మన గాడిద.